ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే ఉడికించిన అన్నం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో వాటర్ అంతా పోయిన తర్వాత ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా టమాటా కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి. తర్వాత అందులో మనం తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం ఒక 2-3 నిమిషాల తర్వాత ఉడికించిన అన్నం కూడా వేసుకొని బాగా కలపాలి. ఆ టమాటా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం అన్నానికి పట్టేలాగా బాగా కలపాలి. తర్వాత అందులో మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. అంతే అండి, వైట్ రైస్ రెడీ అయిపోయినట్లే. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.